హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంప్యూటర్ డాటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు లాస్ట్ మంత్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫర్ గురించి. సో అది జూన్ రెండో తారీఖున పడింది కానీ జూన్ 11 నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చని మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. జూన్ 11 నుంచి జూలై 2 వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చని పెట్టారు, కానీ కొంతమంది క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ డేట్ని జూలై 8 వరకు దాన్ని పొడిగించారు ఫ్రెండ్స్. సో మనకి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట, ఈరోజు జూలై 8 ఈరోజు లాస్ట్ డేటు. ఈరోజు నైట్ 11 దాకా ఉంది ఫ్రెండ్స్, 11:59 వరకు. అయితే మీరందరూ కూడా లేట్ చేసుకోకుండా, ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి సర్వర్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఒకసారి మీ నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇది దీనికొసరికి 2 రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, సీనియర్ స్టెనోగ్రాఫర్ 2 కూడా. కాకపోతే ఒకటేమో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, 2వదిసరికి సీనియర్ స్టెనో ఫర్ ఇన్ హోమ్ డిపార్ట్మెంటు. ఒకదానికి 13 వేకెన్సీలు, ఒకదానికి 6 వేకెన్సీలు ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 2 కూడా 18 నుంచి 44 వెళ్ళే. శాలరీ వచ్చేసరికి 2 ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 22,460 రూపాయల నుంచి 66,330 వరకు ఆ స్కేల్ పే ఇచ్చాడు. సో ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, ఏదైనా మనకి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. అలాగే షార్ట్ హ్యాండు టైపింగ్ రైటింగు, షార్ట్ హ్యాండు టైప్ రైటింగు, టైప్ రైటింగ్లో మళ్ళీ హైయర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది, హైయర్ చేసి ఉండాలి ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ సరికి తెలుగు అయితే కనుక తెలుగు కూడా సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీగా, అది గవర్నమెంట్ గుర్తింపు పొందిన గవర్నమెంట్ సంస్థ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఏజ్ ఇచ్చాడు పోయిన అక్కడ చెప్పాం కదా 18:44 అని. సో ఒకసారికి కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమో 5 ఉంది, బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే 3 ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 3 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టైం లేదు కదా. సో ఇది చాలా నోటిఫికేషన్ ఉంది పద్ధతి. ఫీజు వచ్చేసరికి 200 ఫ్రెండ్స్. ఈ 200 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకున్న అవసరం లేదు. ఒకవేళ వేరే స్టేట్లో అయి ఉంటే, ఇక్కడ ఉంది చూడండి, వేరే స్టేట్లో అయి ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళంటే ఫీజు కట్టాల్సిందే. తర్వాత అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్, అంటే ఎవరైనా తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు 18 నుంచి 44 మధ్య వాళ్ళకి మాకు జాబ్ లేదు అని ఒక కమిషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక వాళ్ళకి, వాళ్ళు కూడా ఫీజు కట్టే పని లేదు ఫ్రెండ్స్. అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఫీజు కట్టే అవసరం లేదు. సో ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫీజు కూడా ఎలా కట్టాలి ఏంటంటే లాస్ట్ పేజీలు ఇచ్చారు ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చాలా బ్యాంకులు ఇచ్చాడు. ఏదైనా బ్యాంక్ ద్వారా కట్టుకోవచ్చు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కూడా కట్టుకోవచ్చు. తర్వాత ఇది ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఎలానే మనం కట్టుకోవచ్చు అనమాట, లాస్ట్ పేజ్లో ఉంది చూడండి. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఈ వెబ్సైట్కి వెళ్ళండి, మీకు క్లియర్గా అక్కడ ఉంటుంది, క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు. నెక్స్ట్ ఒకసారికి ఈ స్టెప్ వైజ్ ఇచ్చాడు చూడండి. తర్వాత ఒకసారికి సిలబస్ కానీ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఏమేమి కావాలి, మస్ట్ బీ కెప్ట్ రెడీ టు బై ది క్యాండిడేట్స్ బై ది పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ దానిలో ఏమి ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఎస్ఎస్సి, తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అయితేనేమో అన్ఎంప్లాయిడ్ అనేసి అక్కడ కమిషన్ దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఫ్రమ్ ఎంప్లాయర్. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉండి వాళ్ళ జాబ్ మానేసి ఈ జాబ్కి వెళ్దామంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అక్కడ మీకు ఏమేమి స్పెసిఫై చేస్తే దాన్ని బట్టి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలానే ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఒక మిస్ చేసాము, ఫస్ట్ అసలు అప్లై చేసే ముందు ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోవాలి, వాటి రోల్ నెంబర్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్స్, మార్క్స్, ఆ పర్సంటేజ్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలానే కమ్యూనిటీకి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే నాన్ క్రిమిలేయర్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఇవి మీకు మీ సేవ లేకపోతే ఈ సేవ నుంచి ఇస్తారు ఫ్రెండ్స్. అవన్నీ మీరు రెడీ పెట్టుకొని అప్లై చేసుకోండి, ఎందుకంటే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ ఎత్తుకుంటా ఉంటే టైం పట్టింది కాబట్టి ఆ సెషన్ టైం అవుట్ అయ్యే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్. అందుకని మీరు చాలా ఫాస్ట్గా అవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి ఈ ఏజ్ రిలాక్సేషను. అలానే ఇంకా ఇక్కడ ఒకసారికి జనరల్ ప్రీవియస్ మోడ్ ఇవన్నీ మనం చూసాం కదా, ఇవన్నీ కూడా ఎగ్జామ్ జాయినింగ్ అప్పుడు ఇవన్నీ కావాల్సిన సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్. అవి రెడీ పెట్టుకోండి, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. ఈ కింద మళ్ళీ మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ కూడా నాన్ క్రిమినల్ ఏరియా ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. ముందైతే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీనే కాబట్టి ఓసీ వాళ్ళకి మాత్రం 200 రూపాయలు ఫ్రెండ్స్. ఎవరైనా సరే పోస్టులు తక్కువనే అనుకోవద్దు, ఎందుకంటే అసలు స్టెనోగ్రాఫరు
ఈ సర్టిఫికేట్ టైప్ రైటింగు ఇవి ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఇవి సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి. తర్వాత వచ్చేసరికి ఈ ఎక్కడెక్కడ ఉన్నవి సెంటర్స్, వరంగల్, హైదరాబాదు. ఇది ఏంటంటే ఫర్ పోస్ట్ కోడ్, ఇది ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సిపి వరంగల్, హైదరాబాదు, తర్వాత గ్రే హౌస్ హైదరాబాదు, ఇక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో పోస్టులు నేను చెప్తున్నాడు. ఇసోగూడ హైదరాబాదు బెటాలియన్, ఫస్ట్ బెటాలియన్ అంట. సో ఇక్కడ చూసుకోండి, అంబర్పేట హైదరాబాదు, హైదరాబాదు, వరంగల్లో ఉన్నవి. తర్వాత వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ హెస్ బీన్ షోన్ ఇన్ ఎన్ఎక్స్చర్ ఎన్ఎక్స్చర్ 3 చెప్పాడు ఫ్రెండ్స్. అది చూడండి ఒకసారి మీరు ఎలా ఉంటాయి పోస్టులు అనేసి. సో బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్, ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఎన్ఎక్స్చర్స్ అపెండ్ ఆఫ్ ది నోటిఫికేషన్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఈ జాగ్రత్త గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, పేమెంట్ గేట్వే, స్కీమ్ అండ్ సిలబస్, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్, లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా మీరు జాబ్ చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మీకు ఎలా ఉంది, ఏంటి సిలబస్, ఏంటి పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నల్గొండలో ఓసీ ఉమెన్కి ఒకటి ఉంది, తర్వాత ఇంకా అంతే ఫ్రెండ్స్, ఏమీ లేవు. రంగారెడ్డికి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి ఉంది, తర్వాత ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత మహబూబ్నగర్లో ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి. తర్వాత నిజామాబాద్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, ఇంకా లేవు. తర్వాత కరీంనగర్కి ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి. అలానే ఖమ్మంకి ఓసీ ఉమెన్కి ఒకటి, అంతే. తర్వాత వరంగల్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి. ఆదిలాబాద్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, అంతే ఫ్రెండ్స్, ఒకటే ఉంది. సంగారెడ్డి మెదక్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, ఒకటే ఫ్రెండ్స్. ఓవరాల్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి 9, తర్వాత ఎస్సీ ఉమెన్కి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా 13 జాబులు. ఇది దేనికి పోస్ట్ ఫ్రెండ్స్, ల్యాండ్ స్టెనోగ్రాఫరే, కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 13 పోస్టులు. అలానే సీనియర్ స్టెనో ఇన్ హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చరికి వరంగల్, సిపి వరంగల్, సిపి హైదరాబాదు, తర్వాత గ్రే హౌన్స్ హైదరాబాదు, తర్వాత అంబర్పేట అని చెప్పాను కదా, తర్వాత ఫస్ట్ బెటాలియన్ హైదరాబాద్కి. ఇది ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి వరంగల్లో, అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారికి సిపి హైదరాబాద్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, అంతే ఉన్నాయి. తర్వాత గ్రే హౌన్స్ హైదరాబాద్కి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉంది ఫ్రెండ్స్, 2 ఉన్నాయి. తర్వాత అంబర్పేటకి ఒకసారికి ఓసీ ఉమెన్కి ఒకటి, ఒకటే ఉంది. తర్వాత ఫస్ట్ బెటాలియన్ హైదరాబాద్కి ఒకసారికి బీసీఏ ఉమెన్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూస్తే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఉమెన్కి సంబంధించిన పోస్ట్ ఇవన్నీ కూడా. ఎందుకంటే స్టెనోగ్రాఫరు, టైప్ హ్యాండ్ రైటింగ్ వీళ్ళందరూ కూడా ఉమెన్కి సంబంధించిన ఇచ్చాడు. ఇది ఫ్రెండ్స్ గేట్వే, పేమెంట్ ఎట్లా చేయలేండి అనేసి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్ ఇచ్చాడు, తర్వాత ఎన్ని బ్యాంకులు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి. అన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అన్నీ ఉన్నాయి, కెనరా బ్యాంకు, ఇట్లా జమ్మూ అండ్ కాశ్మీరు, ఎన్ని రకాల విజయ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ కంఫర్మ్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత దానికోసరికి పేమెంట్ గేట్వే ఛార్జీలు ఇచ్చాడు ఇక్కడ, 3 రూపాయలు, 5 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలని. తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఐఎంపిఎస్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు పేమెంట్ అనేది. ఇదంతా చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. సో పేపర్ ఒకసారికి ఎలా ఉంటుంది అనేసి స్టాండర్డ్ చూడండి ఫ్రెండ్స్. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 వర్డ్స్ పర్ మినిట్కి, అంటే షార్ట్ హ్యాండ్ ఒకసారికి ఇంగ్లీష్లో 120 వర్డ్స్ రాయాలి, అది 150. తర్వాత డిక్టేషన్ ఉంటుంది 7 మినిట్స్కి, ఈ రెండు కలిపి 45 నిమిషాలు ఫ్రెండ్స్, దీనికొస్తే 150 మార్కులు. అలానే షార్ట్ హ్యాండ్ తెలుగు ఒకసారికి ఇంగ్లీష్కి 120 మార్కులు, 120 వర్డ్స్ ఉన్నాయి. అలానే ఉర్దూ కూడా 120 వర్డ్స్, డిక్టేషన్ మాత్రం రెండింటికి, ఈ అన్నిటికీ 7 మినిట్స్ ఫ్రెండ్స్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూకి. కానీ తెలుగు వచ్చేసరికి వర్డ్స్ మాత్రం 60 వర్డ్స్ టైప్ చేయాలి, కానీ నిమిషాలు కూడా 90 నిమిషాలు చేయాలి ఫ్రెండ్స్ డిక్టేషన్ కూడా, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. కానీ మార్క్స్ మాత్రం 3 ఫ్రెండ్స్, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా 150 మార్కులకే. అలానే ఒకసారికి ప్రొఫెషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని ఇచ్చాడు. సో ఇదోసరికి ఒక కంప్యూటర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ దీనికి, దీనికోసరికి డ్యూరేషన్ 30 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్కులు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో పిహెచ్డీ వాళ్ళకి 15 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 17.5 రావాలి, ఓసీ వాళ్ళకి 20 మార్కులు రావాలి ఫ్రెండ్స్. సో ఎన్ని వస్తే కూడా ఒక క్వాలిఫై అవుతాం మనం. ఇక్కడికి ఒకసారి పార్టీ ఏ, ఈ 150 మార్కులు ఎలా డివైడ్ చేస్తాడు పెట్టాడు ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే నేమ్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ బి ఆన్సర్డ్ మార్క్స్ ఒకసారికి 50 మార్కులకి. పార్ట్ ఏ, పార్ట్ బి, సి, డి అని డివైడ్ చేస్తాడు. సో ఎగ్జాంపుల్ ఒకసారికి టైపింగ్ ఏ లెటర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్, సో అది 20 మార్క్స్కి. తర్వాత ఒకసారికి టేబుల్ గ్రాఫ్ ఇన్ ఎంఎక్సెల్ అది 15 మార్కులకి, తర్వాత ఎంఎస్ ఎక్సెల్ అది. తర్వాత ఒకసారికి ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ ది పవర్ పాయింట్, పవర్ పాయింట్ కొంచెం 10 మార్కులకి. అంటే ఇది కంప్యూటర్ టెస్ట్ ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇక్కడ 50 మార్కులు కనేసి, దీనికి క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇది 30 నిమిషాలు 50 మార్కులు అని చెప్పాను కదా, దానికి ఎలా ఇచ్చాడని డివైడ్ చేశాడు 4 పార్ట్లుగా. తర్వాత ఒకసారికి ఎగ్జాంపుల్ డిస్ప్లేయింగ్ ఏ కంటెంట్ ఆఫ్ ఈమెయిల్, ఈమెయిల్లో డేటా డిస్ప్లే చేయడము, అది ఒక 5 మార్కులు. ఇవన్నీ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద కష్టం కాదు ఇవి. తర్వాత కంటెంట్స్ ఆఫ్ పార్టీ అనేసి ఓడ్లో ఏమేమి కావాలి చూడండి ఫ్రెండ్స్, 20 మార్కులకి ఎట్లా ఇచ్చాడు. సో డిలీషన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఓడ్ లైన్, బ్లాక్ ఆఫ్ టెస్ట్, సో ఇవన్నీ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్, పెద్ద కష్టం కాదు ఇవి, ఒకసారి మీరు చూడండి ఈజీగా ఉంటుంది.
సో ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్లో పవర్ పాయింట్లో ఇంటర్నెట్లో ఏమేమి కావాలి అని ఇచ్చాడు ఫ్రెండ్స్ క్లియర్గా, అది చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అంతా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి క్లారిటీ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లై చేయాలంటే అప్లై చేసుకోండి. షెడ్యూల్ క్యాస్ట్ ఉంది ఫ్రెండ్స్, ఏమి ఉన్నాయో ఎస్సీ క్యాస్ట్లు ఇవి, తర్వాత బీసీ క్యాస్ట్లు, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ క్యాస్ట్లు దేని కిందకి వస్తాయి, ఏ కేటగిరీ కింద వస్తాయి చూసుకొని అప్లై చేసుకోండి. కంగారు పడుతుంది ఈరోజు లాస్ట్, కొంచెం తొందరగా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మీ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎప్పుడు మేము కొత్త ఛానల్ కొత్తగా నోటిఫికేషన్ పెట్టినా కొత్త వీడియో చేసినా కానీ మీకు వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి కూడా మీరు వెంటనే తొందరగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.